నాకు సార్ కాల్ చేసినప్పుడు తొందరగా వచ్చేయండి సార్. హలో, మొన్న మధ్యన ఒక టీవీ లైవ్ షోలో నాకు సార్ కాల్ చేసినప్పుడు తొందరగా వచ్చేయండి సార్, సెలబ్రేట్ చేసుకుందామని చెప్పాను. కరెక్ట్గా నాకు సార్ వచ్చేసేటప్పటికి నేను వచ్చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు నేను కూడా అక్కడే ఉండుంటే చాలా బాగుండేది, మీ అందరినీ కలుసుకునేవాడిని. బట్ ఎనీవేస్, ప్రేక్షకులు సినిమాకి చూపిస్తున్న ఆదరణ చూస్తుంటే ఇంకో వారం రోజుల తర్వాత నేను వచ్చినప్పుడు కూడా సెలబ్రేషన్ మూడ్ అలాగే ఉంటుందన్న నమ్మకం నాకు వచ్చేసింది కాబట్టి సో పెద్ద ప్రాబ్లం లేదనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్ మీడియాకి, ప్రేక్షకులు అందరికీ, మీరు దేవదాస్కి చూపించిన ఈ సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ నాగ్ సార్. సీ యూ ఆన్ 13th అండ్ థ్యాంక్స్ ఎవ్రీ వన్. లాస్ట్ 4 మంత్స్ నుంచి ఐ థింక్ నేను కొంచెం ఎక్కువగానే కనపడేస్తాను ప్రతి చోట. సో వన్ లాస్ట్ టైం వెళ్ళిపోయి దేవదాస్లో చూసేయండి, ఎవరైనా చూడకపోయి ఉంటే మళ్ళీ ఇప్పుడప్పుడే కనపడను, ప్రామిస్. బాయ్. చాలా వేరు రికార్డు, ఏ హీరోకి లేని రికార్డు సార్. అక్టోబర్ నెలలో వరుసగా 3 రోజులు, అక్టోబర్ 4, 5, 6 రోజుల తేదీల్లో మీకు వరుసగా 3 సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి. అక్టోబర్ 5న నిన్నే పెళ్ళాడతా, అక్టోబర్ 4న నిన్నే పెళ్ళాడతా, అక్టోబర్ 5న శివ, అక్టోబర్ 6న అలరేలుడు. వరుసగా 3, ఇట్ ఈస్ వెరీ రేర్ రికార్డ్, ఏ హీరోకి లేనటువంటి ఒక అద్భుతమైన రికార్డు. అలాంటి విజయాలతో ఇప్పుడు కూడా మీ విజయ పరంపర కొనసాగిస్తున్నందుకు అభినందిస్తూ నా రిక్వెస్ట్ దత్తు గారు టు సేఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మై గ్రేటెస్ట్ ఫ్రెండ్, మై లవబుల్ హీరో, వైజయంతి మూవీస్లో నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేసిన అగ్ర హీరో శ్రీ నాగార్జున గారికి, మిత్రుడు, యువదర్శకుడు శ్రీరామ్ ఆదిత్య, ఈ వేదిక మీదకి రాకపోయినా ఈ చిత్ర విజయంలో ఒక కాటి తను మూసి రెండో వైపు నాగార్జున గారికి చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ సక్సెస్ వైపు నడిపించిన నానికి, మిగతా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రభు మంచి మాట చెప్పారు, నాగార్జున గారు 4, 5, 6 అలాగే సెప్టెంబర్ 27, 28, 29, 30 మా విజయ పరంపరలో నాగార్జున గారికి కూడా ఒక సినిమా ఉంది, అజా. సో ఆయన విజయాలు అక్కడి నుంచి ఇక్కడ వరకు, మళ్ళీ ఈ సంవత్సరం ఈ విజయం చాలా ఆనందంగా ఉంది. మెయిన్గా అత్యధిక చిత్రాలు, మల్టీ స్టారర్స్ నటించిన ఘనత పూజ్యులు స్వర్గస్థులు ఈ తెలుగు ఇండస్ట్రీకి, భారతదేశ ఫిలిం ఇండస్ట్రీకి 2 కళ్ళు రామారావు గారు, నాగేశ్వరరావు. ఎన్నో 14 సినిమాలు వాళ్ళిద్దరూ కలిసి నటిస్తే 2-3 తప్ప మిగతా అన్ని సూపర్ సెన్సేషన్ హిట్స్. ఆ తరం, ఈ తరం, రేపటి తరం కూడా ఇంకా మాట్లాడుకునే సినిమాలు గుండమ్మ కథ, మాయాబజార్, ఇలా ఎన్నో. ఆ కాంబినేషన్ను మల్టీ స్టారర్స్ చేయడంలో అది వరల్డ్ రికార్డ్ అని నేను అనుకుంటా. వారి వారసుడు, ఆ తరం వారసుడు శ్రీ నాగార్జున గారు ఈరోజు ఈ మల్టీ స్టారర్కి అంతటి ఘనకీర్తిని తీసుకొచ్చిన గొప్ప కథానాయకుడు, నేటి యువతరం కథానాయకుడు నాని ఆయనకి ఎంతో సపోర్ట్గా నిలబడి ఈ చిత్ర విజయాన్ని ఘన విజయంగా మార్చారు. నా చిన్నప్పటి నుంచి హీరోల్ని ప్రేమించాను. ఆ హీరోలతోనే ఈ వైజయంతి మూవీస్ ప్రారంభించబడింది. ఆ హీరోలు వెంటనే నడిచింది, వారు ఇచ్చిన విజయాలతో ఎన్నో బావుటాలు అక్కడిసింది. వాళ్ళని బాగా అభిమానించే ఒక నిర్మాతగా ఇన్ని, మేము తెలుగులో ఐ థింక్ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ హూ మేడ్ నంబర్ ఆఫ్ మల్టీ స్టార్స్. ఇవాళ ఈ విజయంతో నిజంగా ఎంతో గర్వంగా ఉంది. నిన్నటి ఆనాటి మహానటి సావిత్రి గారి కథ ఒక గొప్ప విజయం అయితే, నాగేశ్వరరావు గారి అపూర్వ కథా చిత్రం దేవదాసుని ఆ టైటిల్ని ఎన్నుకుని నాగార్జున గారిని పెట్టుకుని ఈ మల్టీ స్టారర్ కూడా ఇంత విజయం సాధించినందుకు
తెలుగు ప్రేక్షకులందరికీ సోదర సోదరీమణులకు వారి పాద పద్మాలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ చిత్ర విజయంలో ఎంతో ముఖ్య పాత్ర పోషించిన పాత్రికేయ సోదరులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. థ్యాంక్స్ థ్యాంక్స్ లాట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అశ్విని గారికి చాలా పెద్ద థ్యాంక్స్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ నాగార్జున గారికి చాలా చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ నాన్నకి కూడా చాలా థ్యాంక్స్ సార్. ఈ సినిమాకి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ అని మీ ఫ్యాన్స్ దగ్గర షేర్ చేశారు. ఐ థింక్ నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ దేవి థియేటర్లో సినిమా చూస్తున్నాను. నాకు నాగార్జున గారు కనబడట్లేదండి ఎంట్రన్స్లో. అలా చాలా ఇయర్లు అయింది సినిమా చూసి. అన్ని పేపర్లు అండ్ అందరు ఎంజాయ్ చేసే విధానం చూస్తే, థియేటర్ ఎంజాయ్ చేసే విధానం చూస్తే, ఐ థింక్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఛాన్స్. అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ ఇప్పుడు థియేటర్లో రెస్పాన్స్ చూసి చాలా చాలా హ్యాపీ అండి. నేను ఇప్పటికీ ఒక 6-7 షోలు చూశాను. కొన్ని షోల్లో మామూలు థియేటర్లో సింగిల్ స్క్రీన్స్లో చూస్తున్నప్పుడు ఆడియన్స్ అరుస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాక్స్ లాంటి థియేటర్లు కూర్చొని చూస్తే పక్క సీట్లో ఎమోషన్స్ ఇంకెవరో ఫ్యామిలీ ఏడుస్తున్నారు. ఐ వాజ్ సో హ్యాపీ సీయింగ్ దట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. బిగ్ థ్యాంక్స్ టు ఆల్. నమస్కారం. దేవదాస్ సినిమా రిలీజ్కి ఇక్కడ లేను నాని అన్నట్టు. ఫ్యామిలీతో చాలా రోజులైంది హాలిడేకి వెళ్ళి, అందరితో కలిసి వెళ్ళాం. అండ్ చాలా సరదాగా జరిగింది. అందరికీ నాగ చైతన్య కానీ, సమంతక్ కానీ, నాగ్ కానీ, అలాగే అఖిల్ కూడా ఒక టీజర్ రిలీజ్ అయింది. మాకేమో 3 సక్సెస్ఫుల్ సినిమాలు రిలీజ్ అయినాయి. చాలా హ్యాపీగా ఉన్నాం అందరం. అండ్ అదే హ్యాపీనెస్తో తిరిగి వచ్చాను. అండ్ దత్ గారు, అశ్విని దత్ గారు, అలాగే ఫిగర్స్ అన్నీ చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. అండ్ 7 డేస్ కదండి, 7 డేస్కి 41 crores గ్రాస్ చేసింది అని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది ఆ మాట వినగానే. అండ్ జస్ట్ 1 వీకే, ఇంకా ఈ వారం అంతా ఉంది. రేపు శనివారం, తర్వాత ఆదివారం. ఈ సినిమా ఫ్యామిలీస్ అందరూ చూడదగ్గ సినిమా. చక్కగా నవ్వుతూ ఫ్యామిలీస్ అందరినీ తీసుకెళ్ళి చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఏమాత్రం కరెక్ట్గా చెప్పాలంటే, నేను సినిమా రిలీజ్ ముందు చెప్పాను, వినాయక చతుర్థిను దసరా పండగ మధ్యన వచ్చే సరదా పండగ అని దేవదాసు. అలాగే నవ్వులతో ఉంది సినిమా అంతా. అండ్ నాని దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. లేడు, ఐ హోప్ ఈజ్ ఎంజాయింగ్ ద హాలిడే జస్ట్ లైక్ మీ. అండ్ చాలా రోజులు కనపడడం అన్నాడు, అలా అనద్దు నాని, కనపడతానే ఉండాలి మాకు. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్, దాస్ క్యారెక్టర్లోకి కంప్లీట్గా ఇమర్స్ అయిపోయి, దాస్ ఒక డాక్టర్ దాస్ ఇలా ఉంటాడు అనేది నాని కాకుండా డాక్టర్ దాస్గా మారిపోయి సినిమాలో చేశాడు. ఏమాత్రం ఒక మల్టీ స్టార్ అంటే ఎవరికి ఈగోస్ ఉండకూడదు. నా రోల్ ఎక్కువ, నీ రోల్ ఎక్కువ అంటే సినిమా చెడిపోతుంది. మేమిద్దరం అలాగే అనుకుని సినిమా స్టార్ట్ చేసే ముందు అన్నిటికంటే ముఖ్యం బిగ్ పిక్చర్, సినిమా బాగుండాలి. సినిమా బాగుంటేనే మనం బాగుంటాం అని అనుకుని దిగాము సినిమాలోకి. అండ్ ఎక్కడ ఏమా ఏ రోజు ఏ ప్రాబ్లం రాకుండా జరిగిపోయింది సినిమా. అందుకనే ఆ బ్రొమాన్స్ అంటున్నారు, మా ఇద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ అంటున్నారు, మా ఇద్దరి మధ్యన సీన్స్ అంటున్నారు, అంత బాగా వచ్చాయి. ప్రతి సీన్ మా ఇద్దరి మధ్య నవ్వుకుంటూ చేసాము. అండ్ నానికి థ్యాంక్స్ చెప్పాలి. అలాగే శ్రీరామ ఆదిత్య, చిన్న వయసు అయినా ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ బైక్ తీసుకుని చాలా బాగా చేశాడు. అండ్ చాలా వెరీ గుడ్ ఫ్యూచర్ హీ హ్యాస్ ఇఫ్ హీ కంటిన్యూస్ లైక్ దిస్. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అండ్ థ్యాంక్ యూ శ్రీరామ్, మా ఇద్దరిని అంత చక్కగా బ్యాలెన్స్ చేసి. ఫ్యాన్స్ నీకు అన్ని ఫోన్ కాల్స్ ఇచ్చి అన్ని అప్రిషియేట్ చేశారంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటా. సో థ్యాంక్ యూ ఆదిత్య. అండ్ అశ్విని దత్ గారు, ఇప్పుడు 1.5 ఇయర్ బ్యాక్ ఈ కథ చెప్పారు, ఈ కథ గురించి చెప్పారు నాకు, నానికి చెప్పారు. అప్పటి నుంచి ఎలా చేయాలి దీన్ని అనుకున్నది ఫైనల్గా శ్రీరామ్ ఆదిత్య చేతిలో పడి ఇది బయటకు వచ్చింది. అండ్
నాకు గుర్తు ఆఖరి పోరాటం చేస్తున్నప్పుడు అశ్విని దత్ గారు సినిమా ఇంకా అంత పెద్దదిగా ఉండాలి, అది ఉండాలి అని రాఘవేంద్రరావు గారితో, డైరెక్టర్ రాఘవేంద్రరావుతో పోట్లాడేవారు. సరిపోవట్లేదు, ఇంకా కొంచెం పెద్దదిగా ఉండాలి అని. ఇది వైజయంతి ఫిలిమ్స్ అని. అదే ప్యాషన్తో అదే దీంతో నా దగ్గరికి వచ్చి పోట్లాడి మరీ నన్ను బ్యాంకాక్ తీసుకెళ్లారు. ఇక్కడ కాదు, దీన్ని బ్యాంకాక్లో వెళ్ళి తీద్దాం క్లైమాక్స్ని, అక్కడ బాగున్నాయి లొకేషన్స్ అని చెప్పి థాయిలాండ్ని తీసుకెళ్ళి అలాగే అదే ప్యాషన్తో చేశారు. ఆ ప్యాషన్ ఉంది కాబట్టి మొన్న ఒక మహానటి సినిమా వచ్చింది. ఇప్పుడు ఈ దేవదాస్ ఇంత మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో ఇంత మంచి కమర్షియల్ సినిమా వచ్చింది దర్శని దత్ గారికి. అండ్ ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు ఇది కమ్బ్యాక్ ఫిలిం అన్నారు. ఆయనకి కమ్బ్యాక్ ఫిలిం ఏంటండి, ఆయనకి ఎన్ని ఫిలిమ్స్ ఉన్నాయి. జస్ట్ ఈ టుక్ అ లిటిల్ లీవ్, ఒక మధ్యలో ఒక చిన్న సెలవు తీసుకున్నారు. బట్ కమ్బ్యాక్ ఫిలిం ముందే ఇంకో కమ్బ్యాక్ ఫిలిం, మహానటి లాంటి గొప్ప సినిమా వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు దేవదాస్ అండ్ అలాగే వైజయంతి ఫిలిమ్స్ ఆ జెండా అలా ఎగురుతూ ఉంటుంది. రామారావు గారు ఆ శంఖు మోగిస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటుంది ముందుకి. అండ్ ఇప్పుడు ఆయనకి తోడుగా ఇద్దరు బంగారం లాంటి కూతుళ్ళు వచ్చారు, స్వప్న అండ్ ప్రియాంక. అండ్ వాళ్ళు ఉండగా దీన్ని 45 ఇయర్స్ అయినాయి మొన్న, ఇప్పుడు 100 ఇయర్స్ వరకు ఈజీ సార్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ దట్. అండ్ ప్రేక్షకులు ఆదరించిన విధానం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నాకు వచ్చిన కాంప్లిమెంట్స్ కానీ, నాకు నానికి మధ్యన సీన్స్ మీద వచ్చిన కాంప్లిమెంట్స్ కానీ, మేమేమేమి అనుకున్నామో, ఇది బాగా చూస్తారు, బాగా నవ్వుకుంటారు, బాగా ఆడుతుంది, ఇక్కడ కంటతడి ఉంటుంది, ఇక్కడ ఒక రొమాంటిక్ ఇది వస్తుంది అనుకున్నామో, కరెక్ట్గా అన్నీ వచ్చాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ది ఆడియన్స్ ఫర్ యాక్సెప్టింగ్ ద ఫిలిం. అండ్ నన్ను ఇంకా అలాగే స్టైలిష్గా దేవదాస్ రోల్లో, అదే దేవర్ రోల్లో చూశారు, డాన్ దేవర్ రోల్లో. అండ్ థ్యాంక్ యూ ఫర్ దాట్. మీరు ఇస్తున్న కాంప్లిమెంట్స్కి చాలా చాలా థ్యాంక్ యూ. నాకు వస్తున్న కాంప్లిమెంట్స్కి ఇంకా ఇటువంటి రోల్స్ ఇంకా కొంచెం చేయొచ్చు అని ఇంకా భరోసా వచ్చింది. అండ్ అలాగే మా ఇద్దరు హీరోయిన్స్కి అండ్ మోర్ దెన్ ఎనీబడి మా శ్యామ్కే దత్త, శ్యామ్ దత్ ద కెమెరామెన్, చక్కటి కెమెరామెన్. అండ్ ఎంతో బాగా తీశాడు మణి శర్మ గారు. మ్యూజిక్ ఎంతో పెద్ద హిట్ అయింది, అందరికీ తెలిసిందే. అండ్ అక్టోబర్ నెల చాలా ఇష్టమైన నెల నాకు, సెప్టెంబర్ నుంచి మొదలైంది, అలాగే కంటిన్యూ అవుతుంది. ఇవాళ పొద్దున్నే అనుకుంటున్నాను, అప్పుడే 29 ఏళ్ళు అయిపోయింది. ఆ శివ వచ్చి నాకు అప్పుడు 29 ఏళ్ల క్రితం నా లైఫే మార్చేసింది. అండ్ 29 ఇయర్స్ అయింది. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రామ్ గోపాల్ వర్మ ఫర్ దట్ ఎట్ దిస్ పాయింట్. అండ్ అలాగే నిన్నే పెళ్ళాడుతా, ఐ థింక్ అప్పట్లో చాలా రికార్డ్స్ బ్రేక్ చేసింది నిన్నే పెళ్ళాడుతా అనే సినిమా. దేవిలో ద ఫస్ట్ ఫిలిం అనుకుంటా, అప్పుడు 1 కోటి రూపాయలు గ్రాస్ కలెక్ట్ చేసి తెలుగు సినిమాల్లో ద ఫస్ట్ ఫిలిం అండ్ నేషనల్ అవార్డు. అండ్ దాని తర్వాత శివప్రసాద్ రెడ్డి గారి అల్లరల్లుడు అండ్ నన్ను ఒక చక్కటి మాస్ దీంట్లోకి తీసుకెళ్ళి, అండ్ అది 4th, 5th, 6th కరెక్ట్గా మళ్ళీ 5th మాట్లాడుతున్నాను దేవదాస్ గురించి. దేవదాస్ కూడా అంతటి హ్యాపీనెస్ అంతటి ఇస్తుంది. సో ఐ థ్యాంక్ యూ ఆల్, ఎస్పెషలీ తెలుగు ప్రేక్షకులందరికీ. వీకెండ్ వస్తుంది, పిల్లల్ని తీసుకుని, పిల్ల పాపల్ని అందరినీ తీసుకుని వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. కర్ణాటకలో ప్రేక్షకులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్ టైం 7 డేస్లో 2,37,00,000 రూపాయల షేర్ వచ్చింది. ఇది వెరీ వెరీ గుడ్ రికార్డ్, థ్యాంక్స్ టు ద ఆడియన్స్. మరొక్కసారి ప్రూవ్ చేశారు వినోదం ప్రధానం. 2.5 గంటలు ఆ థియేటర్కి వచ్చేది అని డబ్బులు ఖర్చు పెట్టుకుని పిల్ల పాపలతో నవ్వుకోవాలి. ఆ నవ్వులు పువ్వులు అన్నిటికంటే ముందు మాట ఫస్ట్ ఈ సక్సెస్లో నాగార్జున చాలా అందంగా ఉన్నారు. నాగార్జున 29 సంవత్సరాలకి ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. నాని కామెడీ చాలా బాగా చేసి ఆ రెండే గొప్ప పేయింగ్ పాయింట్స్ అని థ్యాంక్స్ టు దాట్. థ్యాంక్ యూ.